మండలంలోని అన్ని పంచాయతీలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతలు సర్పంచులు కార్యదర్శులపైనే ఉందని కావలి ఆర్డీఓ సీనా నాయక్ అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండల ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్పంచులు కార్యదర్శుల ప్రత్యేక శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా పంచాయతీలలో ఉన్న చెత్త కేంద్రాల ద్వారా సంపదను సృష్టించుకుని పంచాయతీలని అభివృద్ధి పరచుకోవాలి అన్నారు. అంతేకాకుండా ఆదర్శ పంచాయతీలలో భాగంగా బహిరంగ మల విసర్జన లేకుండా చూడాల్సిన బాధ్యత సర్పంచులు కార్యదర్శులపైనే ఉందన్నారు. అలాగే పారిశుద్ధ్య నిర్మూలన, మంచినీరు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జ్యోతి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఆయా గ్రామాల సర్పంచులు కార్యదర్శులు పాల్గొన్నారు. కేవలం పంచాయతీ సెక్రటరీ, సర్పంచులు మరియు ముఖ్యంగా మిగతా ఏవైతే సచివాలయాల స్టాఫ్ ఉన్నారో, మీరు అనుకుంటున్న సచివాలయాల కంటే సాక్షాత్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ విధంగా ఉంటారు, తర్వాత మిగతా డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉంటారో, ఆ విధంగా కూడా గ్రామ స్థాయి నుంచే ఆ యొక్క పరిపాలన ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వ్యవస్థను, ఈ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సాక్షాత్ ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచు ఆ యొక్క గ్రామానికి ప్రథమ పౌరుడుగా ఉంటారు. వారికి పంచాయతీ సెక్రటరీ మెయిన్గా మిగతా అధికారులందరితో సమన్వయం చేసుకొని అటు పబ్లిక్కి ఇటు సర్పంచ్కి మరియు మనకి ఏదైతే పంచాయతీ ద్వారా వచ్చే ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, నిధులు కావచ్చు, విధులు కావచ్చు, ఆ పనులు కావచ్చు, నిర్మాణాలు తీసుకున్న వాటిని తప్పకుండా తయారీగా గురించి క్రమం తప్పకుండా ప్రజలకు మాట్లాడతారు. కొన్ని లేటెస్ట్ గా వచ్చిన గైడెన్స్ శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, ఈ యాప్స్ కూడా ఇప్పుడు మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో వాటిని కూడా మీరు పంచాయతీ సెక్రటరీ ఖచ్చితంగా దాన్ని చేస్తే మీరు స్టేట్ లెవెల్లో మీ పంచాయతీ బాగా యాక్యురేట్ గా యాక్టివ్ గా ఉంది అన్నట్టు మీరు ఇదైతే అది ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. ఆ యాప్ అనేది మీరు ఎప్పటికప్పుడు ఉదయం సాయంత్రం దాకా వదిలేసి కొద్దిగా మురికిగా లేకుండా చక్కగా పొలాలు కట్టుకోవడం, పొలాల్లో వాటిని రక్షణ చేసుకోవడం, అటువంటివి కూడా మీరు గ్రామంలో అక్కడ ఉండే రైతులు కావచ్చు, ఆయన వాటి మీద జీవితం సాగించే వాళ్ళు మీరు ఎడ్యుకేట్ చేయాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో సమన్వయం చేసుకోకపోతే తర్వాత ఇప్పుడు మనకు 4 ఏళ్ళ మీద చాలా స్కూల్స్ రికమెండ్ చేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి ఏంటి అనేది అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సర్పంచ్ తర్వాత అవసరమైంది ఎంపీడీఓ గారి అందరిలో ఇరిగేషన్ మన కంప్లీట్ చేసుకొని అక్కడుండే అడిషనల్ క్లాస్ రూమ్స్ సంబంధించిన ప్రత్యేకతను మీరు ప్రజలకు అందించడానికి ఉండాలి. ఈ విధంగా తీసుకుంటే అనేక రకాలైనటువంటి సర్వీసెస్ గ్రామ పంచాయతీలోనే ఉన్నాయి. అది స్థానికంగా ఉండే పంచాయతీ సెక్రటరీ, మిగతా సిబ్బంది, వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అన్ని విషయాలు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక గ్రామ స్థాయిలో ఒక అధికారం ఉంటుంది. ఇది ఎక్కడా లేదు, ఏ స్టేట్లో కూడా లేదు. దీన్ని మనము స్ట్రెంగ్థెన్ చేయాలి, సీరియస్గా తీసుకుంటుంది కాబట్టి ఏదైతే ఉంటుందో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, ఈ పంచాయతీ అనే కాకుండా అన్ని వర్గాలకు సంబంధించి ముఖ్యంగా నేను ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి సోమవారం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులతో కూడా ఇక్కడే బాగున్నట్టుంది. ఇదే హాల్లో ఒకవైపు ఈ యొక్క గ్రీవెన్స్ చూసుకుంటూ, రెండో వైపు మీ మండలానికి సంబంధించిన అభివృద్ధి ఎలా ఉంది, మీ మండలానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏ విధంగా ఉంది, మీరిద్దరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని మిగతా మండలాల ఆఫీసర్స్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటే మీ మండలానికి సంబంధించిన యాక్టివిటీస్ మీ ఇద్దరికీ తెలిసి ఏదైనా ప్రాబ్లం ఉంటే డివిజన్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు మాట్లాడేటట్టు మీరు నాలెడ్జ్ని తీసుకోవాలా. మీరు
ఆ యొక్క ప్రతి గ్రామ పంచాయతీలో ఏదైనా సమస్యలు ఉన్నా, రెవెన్యూ ఇష్యూస్ కావచ్చు, పంచాయతీ ఇష్యూస్ కావచ్చు, హౌసింగ్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, పెన్షన్ సంబంధించిన ఈవెన్ ఏవైనా కానీ ప్రతి మండే రోజు అరకుండా మీరు ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకుంటే 100% మీ మండలానికి మంచి పేరు అవుతుంది. మీ మండలం నుంచి ఏ ఒక్క పెటిషనర్ కూడా డివిజన్ ఆఫీస్ కానీ జిల్లా ఆఫీస్ కానీ వెళ్ళకుండా ఎంపీడీఓ ఎంఆర్ఓ ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకుని ఈవెన్ పంచాయతీ బహుశా ఎక్కువగా ఎవరికి ఏ పనులు ఉంటాయి పంచాయతీ సెక్రటరీ ఉంటుంది లేదా మీ అవసరం వెల్ఫేర్ సెక్రటరీ యాక్చువల్ గా ఆన్లైన్ లో కేసు ఎలిజిబిలిటీ వాళ్ళు ఎలాగో చేస్తారు. సో ల్యాండ్ ఇష్యూస్ రియాకు అదర్ ఇష్యూస్ వచ్చేసి పంచాయతీ సెక్రటరీ మీరు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటే ఎవ్రీ 3 హాఫ్ డే జస్ట్ కూర్చొని ఒకరికొకరు రివ్యూస్ చేసుకోవడము, ఇంకా ఇతర కార్యక్రమాలు, ఇతర స్కీమ్స్, ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో కూడా తెలియదు తెలుసుకుంటూ మిగతా అధికారులందరికీ ఇటువంటి కార్యక్రమాలు భాగస్వామ్యం చేస్తే మండలానికి మంచి పేరు ఉంటుందనేది నా అభిప్రాయం. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు, 2 గాంధర్వ పట్టు సారీస్ 3000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1, బై 2 గెట్ 2, 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.